మనం రిలీజ్ చేసాము అండ్ అలాగే సాంగ్స్ కూడా లాంచ్ చేసాము చాలా చాలా సూపర్బ్ గా ఎక్స్ట్రాడినరీ గా ఉన్నాయి పాటలు మాత్రం అండ్ అలాగే ట్రైలర్ కూడా మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని ఎదురు చూస్తున్నాము బట్ ఇప్పుడు ఈ రోజు వచ్చిన గెస్ట్ లందర్ని స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాము ముందుగా మన చీఫ్ గెస్ట్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము హార్టీ వెల్కమ్ సార్ గట్టిగా చప్పట్లు మనకి ఎవరైనా అపాయింట్మెంట్ దొరకచ్చు కానీ అంటే ఇండస్ట్రీలో చాలా మంది అపాయింట్మెంట్ దొరకదు బట్ మనకి సార్ చాలా రెస్పెక్ట్ఫుల్ గా పిలిచినప్పుడు వచ్చేస్తారనమాట థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎప్పుడంటే ఎప్పుడు కాదు సార్ అవసరం ఉన్నప్పుడు ఏ సినిమాకైనా మనకి రెస్పెక్ట్ ఇచ్చి సార్ ఎంత బిజీ స్కెడ్యూల్ అయినా కూడా కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేసుకొని మనకి టైం ఇస్తారు అది మామూలు విషయం కాదు ఒకసారి గట్టిగా చప్పట్లు సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మా సినిమాని కూడా ఆదరించండి అలాగే బ్లెస్సింగ్ ఇవ్వండి అండ్ అలాగే ఈరోజు విచ్చేసిన స్పెషల్ గెస్ట్లో లయన్ సాయి వెంకట్ గారు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ వచ్చేయండి సార్ స్టేజ్ మీదకి దయచేసి అండ్ గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం సార్ ని అండ్ అలాగే తాండవ కృష్ణ గారు అండ్ శ్రీధర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ఓకే సో ఇప్పుడు నేను ఆహ్వానిస్తున్నాను రాము గారు ఏంటి ఇంకా పిలవలేదనుకుంటున్నారా మరి అలా చూసేస్తున్నారు ఓకే సో మ్యూజిక్ డిపార్ట్మెంట్స్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్ గారు ఒక్కసారి శ్రీరామ్ గారికి గట్టిగా చప్పట్లండి ఎందుకంటే సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది నాకు తెలుసు యూత్ అందరికీ నచ్చుతుంది ఈ సాంగ్స్ అన్ని చాలా అద్భుతంగా ఉంది అండ్ అలాగే లిరిక్స్ రైటర్ చిన్ని కృష్ణ గారు అలాగే నాని గారు వెంకీ గారు ఎన్కే సాయి గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము గట్టిగా చప్పట్లు అసలు ఎక్కడండి చప్పట్లే వినిపించడం లేదు టైం 9 అయిపోయిందా డిన్నర్ టైం అయిందా మరి ఎందుకు నిద్ర వస్తుందా చప్పట్లండి ఎస్ సో ఒక యమునా నది లాంటి మూవీ అంటే అసలు చాలా బూస్టప్ ఇచ్చే మూవీ అండి ఎన్కే సాయి గారు దయచేసి ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే సింగర్స్ యశస్విని గారు ఎన్కే సాయి గారు హీరో లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు సార్ అందరు పేర్లు చదువుతాం మనం అండ్ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ ఎడిటర్ బాబీ గారు డిఐ భానుప్రకాష్ గారు అలాగే డిటిఎస్ రాజశేఖర్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ ప్రొడక్షన్ మేనేజర్స్ మేనేజర్ నాగార్జున గారు అండ్ పిఆర్ఓ బాబు నాయక్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వరుకుట్టి కపిల్ గారు సార్ ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే హీరో హీరోయిన్ సార్ హీరో వచ్చేసారా మరొకసారి హీరో గారిని వెల్కమ్ చెప్తూ ఇది రోషన్ బాల్ బోగట్టి గారు ఈ మూవీ వారికి ఫస్ట్ మూవీ అయినా కూడా ఆ పాత్రలో నిమగ్నమయ్యి ఫస్ట్ మూవీ అని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారండి అండ్ అలాగే హీరోయిన్ ఊర్విజ రామచంద్ర గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము ఆల్రైట్ సో విలన్ ఓంకార్ గారు ఎక్కడున్నారు విలన్ ఓంకార్ గారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ సెకండ్ విలన్ భుగత సత్యనారాయణ గారు అండ్ అలాగే యాక్టర్స్ అందరూ విషుత గారు హరిణి గారు సిస్టర్స్ అంట విషుత గారు హరిణి గారు అండ్ ఓకే సో మీరిద్దరు ట్విన్ సిస్టర్సా ఓకే హీరోయిన్స్ వస్తే ఆయన చప్పట్లు వస్తాయి అనుకుంటే బాయ్స్ అన్న కొట్టచ్చు కదండి హీరోయిన్స్ వస్తే చప్పట్లు కొట్టాలి కదా కనీసం బాయ్స్ అన్న కొట్టచ్చు కదా ఆల్రైట్ సుభాషిణి గారు శైలు నాయుడు గారు లతా గారు అండ్ మహిమ గారు ఎక్కడున్నా దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ హార్టీ వెల్కమ్
అండ్ ఈ యమునా నది ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన అతిథులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. అవంతిక గారు, అవంతిక గారు వచ్చారు అంటే స్టేజ్ బద్దలైపోవాల్సిందే అంటే ఆ మాటలకండి. सो यमुना नदी मूवी ट्रेलर चूसार कदंडी सो चेप्पंडि सर. अनुराधा गारू, अनुराधा एक्ट्रेस अनुराधा गारू दयचेसी स्टेज मीदकी रावाल्सिंदिगा कोरुकुंटुन्नामु. एक्कडुन्ना सर ट्रेलर चूसार कदा, इप्पुडु चेप्पंडि सर सांग्स एला उन्नायि, ट्रेलर एला उंदि अंड मन यमुना नदी मूवी బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా మీరు ఒకసారి ఆశీర్వాదం ఇవ్వండి సార్. తప్పకుండా నేనే మాట్లాడాను ఫస్ట్. డైరెక్టర్ గారు మీరు పైకి రండి. డైరెక్టర్ గారు రండి సార్, రండి సార్ పైన కూర్చో. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ నర్మదా నది, సారీ యమునా నది, యమునా నది ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్టులుగా అతిథులుగా వచ్చిన మా మిత్రులు సాయి వెంకట్ గారు, వారు డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్, ఇప్పుడు ఒక మంచి సినిమా రామానుజులు సినిమా చేస్తా ఉన్నారు. చాలా చాలా కష్టపడుతూ ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ అన్నీ వారే చేస్తూ ఉన్నారు. 11 పాత్రలు, వాళ్ళ కూతుర్లు కూడా అందులో మంచి రెండు నారదముని ఇంకా క్యారెక్టర్లు వేస్తారు, శ్రీకృష్ణుడు క్యారెక్టర్లు వేస్తారు వారికి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ ఎన్కే సాయి గారు, ఇందులో ఆర్టిస్ట్ కూడా చేసినట్టున్నారు మీరు. అలాగే ఈ సినిమా నిర్మాత, నిర్మాత కమ్ డైరెక్టర్ గుడ్ వారికి. అలాగే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీరామ్, సూపర్ ఉన్నాయి బాబా బాయ్స్ ఉన్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా ఇవ్వకపోతే మేము తీసుకుంటాం తెలంగాణ ఫిలిం చాంబర్ ద్వారా, సాక్స్ బాగున్నాయి. అలాగే ఈ మూవీలో చేసిన డిఓపి ఉన్నాడా అందులో, ఓకే హీరో గారు రోషన్ హీరో గారు, అలాగే హీరోయిన్ నిషిత, నిషిత గారు, ఇంకా ఇక్కడ కూర్చున్న హీరోయిన్స్ ఓకే నిషిత గారు, అలాగే అవంతిక, అలాగే ఈ ప్రోగ్రాంలో ఇంకా చాలామంది గెస్టులు ఉన్నారు, విలన్ ఆర్టిస్టులు, అలాగే రాము మంచి కమెడియన్ విలన్. అలాగే ఈ కార్యక్రమాన్ని బాగా యాంకరింగ్ చేస్తున్న మౌనిక గారు చాలా బాగా చేస్తూ ఉన్నారు, గుడ్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న యాంకర్ లాగా చేస్తున్నారు, గుడ్. అలాగే ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. ఎస్కే సాయి గారు చాలా బ్రహ్మాండంగా మంచి విజువల్ చూపించారు, చాలా చాలా థ్యాంక్స్ ముందు నీకు బైసాబ్. చిన్న సినిమా కాదు ఈరోజు, సినిమా బాగుంటే, కంటెంట్ బాగుంటే చిన్న పెద్ద తేడా లేదు. ఎంత పెద్ద సినిమా అయినా కథ బాగలేకపోతే చాలా ఫ్లాపులు వస్తున్నాయి మనం చూస్తున్నాం. చిన్న సినిమా బాగుంటే సూపర్ హిట్స్ కూడా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనందరికి తెలుసు కాంతారా అనే సినిమా, అందులో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఎవరికి తెలియదు, అంత కొత్త వాళ్ళే. అది తెలుగు రాష్ట్రాలలో ఒక ఊపేసింది, 2 కోట్లకు కొన్నారు దాన్ని ఇక్కడ ఇక్కడ వాళ్ళు, అది 100 కోట్లు చేసింది ఇక్కడ. అంటే కంటెంట్ బాగుంటే అదే పెద్ద సినిమా.
కాబట్టి సాయి నువ్వు చాలా బ్రహ్మాండంగా ఉంది తప్పకుండా సక్సెస్ కొడతావు ఎందుకంటే సాంగ్స్ చాలా బాగున్నాయి తీసే విజువల్స్ అంటే దాన్ని చూస్తే సినిమా కొంత సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ లాగా ఉంది కాబట్టి తప్పకుండా ఈ రోజు ఆడియన్స్ కావాల్సిందే అది అంటే కథను ఎక్స్పెక్ట్ చేయదు ప్రేక్షకుడు అలా ఉంటే డెఫినెట్ గా సినిమా ఆడే ఛాన్స్ ఉంటది ఇండస్ట్రీలో చాలా మంది ఫ్యాషన్ షో వస్తారు సినిమాలు తీయడానికి గానీ ఇందులో యాక్ట్ చేయడానికి గానీ మ్యూజిక్ చేయడానికి గానీ ప్రతి వాళ్ళు వచ్చినప్పుడు ఎన్నుకునే కథను మంచి కథనుగా ఎన్నుకొని సినిమాలు తీస్తున్న వాళ్ళు ఈ రోజు ఇండస్ట్రీలో సక్సెస్ అవుతా ఉన్నారు అలాగే ఈ మూవీ కూడా డెఫినెట్ గా మంచి సక్సెస్ కొట్టాలి ఇట్లాంటి సినిమాలు సక్సెస్ అయితే ఇందులో ఉన్న పనిచేసిన అందరికీ కొత్త హీరో కానీ హీరోస్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ అలాగే కెమెరామెన్స్ కానీ ముఖ్యంగా డైరెక్టర్కు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కాబట్టి సక్సెస్ అయితే వీళ్ళకి ఏంటంటే మంచి డబ్బులు వస్తే ఇంకా వాళ్ళు వేరే పని చేయరు మళ్ళీ సినిమా మీద పెడతారు ఇంకా సినిమాలు తీస్తారు అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలో ఉండే చాలామంది టెక్నీషియన్స్కి పని కల్పించినట్టు అవుతుంది ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్ కానీ పని కల్పించినట్టు అవుతుంది కాబట్టి ప్రేక్షకులు ప్రత్యేకంగా గుర్తించి ఇట్లాంటి సినిమాలు హిట్ చేయాలి హిట్ కొట్టాలి హిట్ కొట్టినప్పుడే వీళ్ళకు మళ్ళీ ఉత్సాహం వస్తుంది వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు అరే మంచి సినిమాలు తీస్తూ ఉన్నారు డెఫినెట్గా వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి చిన్న పెద్ద తేడా లేదు వీళ్ళు మంచి వాళ్ళను గుర్తిస్తూ ఉన్నారు మంచి కథను ఎన్నుకుంటున్నారు కాబట్టి ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలని కూడా మాలాంటి వారు డెఫినెట్గా ఎంకరేజ్ చేయడానికి ముందుకు వస్తాం ఎంకరేజ్ చేస్తాం కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించాలి ఇలాంటి సినిమాలు చూడాలి చూసి వీళ్ళని సక్సెస్ ఇస్తే ఇంకా 10 సినిమాలు వాళ్ళు తీస్తారు కాబట్టి దీనికి మా వంతు కృషిగా తప్పకుండా సాయి గారు ఇది అడిగితే ఏది ఎన్ని థియేటర్లు కావాలో చెప్పు డెఫినెట్గా నేను ఇప్పిస్తా 100% ఇండస్ట్రీలో నేను ఇప్పటికి దాదాపు ఒక 2000 సినిమాలకు నేను గెస్ట్గా వచ్చుంటా నేను మా సాయి మేము ఇండస్ట్రీలో ఏ నిర్మాతకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము 100% చేస్తా ఉన్నాం చేసినాం గతంలో కూడా చేసినాం ఇన్ ఫ్యూచర్లో కూడా చేస్తాం ఇది అయితే తప్పకుండా సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నాయి దీని ఏం లేదు మీరు మంచి ప్రమోషన్తో సినిమా రిలీజ్ చేయండి తప్పకుండా హిట్ కొడుతుంది సినిమా దీన్ని మంచి ప్రమోషన్ చేయండి ఇప్పుడు మేము చూసిన ప్రతి విజువల్ బాగా అనిపించింది అదే ఈ విజువల్ మనకు ట్రైలర్లు టీవీలలో వస్తే ప్రేక్షకులందరూ చూస్తే తప్పకుండా థియేటర్కి రావడానికి అవకాశం ఉంటుంది మనము సినిమాను ఎంత గొప్పగా తీస్తామో పబ్లిసిటీ కూడా అంత గొప్పగా ఒక 25% అన్నది దానిలో ఖర్చు పెట్టి మన సినిమాలో తీసిన బడ్జెట్లో 25% అన్నది దీన్ని ఖర్చు పెట్టి మీరు పబ్లిసిటీ చేస్తే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కొట్టడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఈ మధ్య కాలంలో కొందరు నిర్మాతలు ఏంటంటే చిన్న నిర్మాతలు సినిమాలు బాగా తీస్తున్నారు కానీ పబ్లిసిటీ చేయకుండా సినిమా రిలీజ్ చేస్తున్నారు అక్కడనే ఫెయిల్ అయిపోతున్నారు సినిమాను మనం ఎంత ఇష్టపడి ఎంత ఇష్టంగా సినిమా తీస్తామో దాన్ని అంతే ఇష్టంగా పబ్లిసిటీ చేయండి పబ్లిసిటీతోటే సినిమా అంటే పబ్లిసిటీ లేకుండా సినిమా రిలీజ్ అయింది అని ప్రేక్షకుడికి తెలియాలి కాబట్టి తెలిసినప్పుడే థియేటర్ రావడానికి అవకాశం ఉంటుంది నువ్వు థియేటర్ కానీ ఓటీటీ కానీ ఏదైనా పబ్లిసిటీ డెఫినెట్గా అవసరం సాయి గారు దీనికి మంచి పబ్లిసిటీ చేయండి మీకు ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలని నేను తప్పకుండా సపోర్ట్ చేస్తా అలాగే ఇప్పుడు ఇప్పుడున్న సినిమాలకు ఒక మంచి అవకాశం కూడా ఉంది గతంలో ఓన్లీ థియేటర్స్ తర్వాత శాటిలైటే ఉండింది కానీ ఇప్పుడు మనకు చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇటు థియేటర్స్ ఉన్నాయి అటు ఓటీటీ కూడా రిలీజ్ చేయొచ్చు ఓటీటీ కూడా అవుట్ రేట్ కూడా అవసరం లేదు నువ్వు ఎన్ని 6 నెలలు అంటే 6 నెలలు అమ్మచ్చు 1 ఇయర్ అంటే 1 ఇయర్ అమ్మచ్చు పర్సంటేజ్ చేయొచ్చు అవుట్ రేట్ చేయొచ్చు చాలా రకాల బిజినెస్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇండస్ట్రీలో మంచి అవకాశాలు ఉన్నాయి సినిమాకి అలాగే డిజిటల్ మార్కెట్ ఉంది నీకు అన్ని లాంగ్వేజ్లలో వెళ్తుంది తెలుగు అంటే ఇప్పుడు ప్రపంచంలోనే ఒక పెద్ద పేరున్న ఇండస్ట్రీగా ఉంది కాబట్టి అన్ని లాంగ్వేజ్లలో మీకు ఓటీటీ పోతుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా పబ్లిసిటీతో సినిమా రిలీజ్ చేయండి తప్పకుండా మీకు మంచి డబ్బులు వస్తాయి మంచి పేరు వస్తుంది ఇందులో చేసిన వాళ్ళందరికీ మంచి అవకాశాలు కూడా వస్తాయి ముఖ్యంగా నీకు మాత్రం మంచి క్యారెక్టర్స్ వస్తాయి బాగా ఉంది నీ క్యారెక్టరు డెఫినెట్గా మీ ఇందులో చేసిన వాళ్ళందరికీ మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చేసిన కొత్త హీరో కదా మీరు ఫస్ట్ మూవీ అయినా బాగా చేశారు బాగా అంటే అందంగా ఉన్నాడు పిల్లోడు మంచి హైట్ పర్సనాలిటీ బాగున్నావు డెఫినెట్గా నీకు మంచి అవకాశాలు వస్తాయి
రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇందులో చేసిన హీరోయిన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అందరికీ మంచి పేరు రావాలి, మంచి ఫ్యూచర్లో ఇంకా చాలా అవకాశాలు రావాలి. అలాగే మా రాము మంచి, ఆయన మంచి కమెడియన్, మా ఆయన బట్టి మంచి ఆయన ఐస్ తీర్చేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ చేసిన సినిమా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఏంటంటే పెద్ద సక్సెస్ కావాలి. ప్రేక్షకులు కూడా ఇలాంటి సినిమాలు బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీకు ఎప్పుడు ఏ బిజినెస్ కానీ లేదంటే థియేటర్స్ కానీ నన్ను సంప్రదించండి, తప్పకుండా నా పూర్తి సహకారం ఉంటుంది. నేను మీరు ఇది ఆడియో వర్క్ ఇవ్వకపోతే నాకు ఇచ్చేయండి, నేను డబ్బులు ఇస్తా, నాకు ఇచ్చేయండి, మీకు అమ్మ నేను కొనుక్కుంటా. మీకు ఎవరికి ఫ్రీగా ఇవ్వద్దు, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుంటా, డెఫినెట్గా నాకు ఇవ్వండి. ఇంత మంచి సినిమాని తీసిన మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ నన్ను ముఖ్యంగా మా బాబు నాయక్ స్పెషల్గా అన్న నువ్వు రావాలి రావాలి కంపల్సరీ రావాలని సాయి గారిని తీసుకొచ్చి చెప్పడం నేను అంటే చూసే అవకాశం నాకు దక్కింది కాబట్టి మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ప్రేక్షకులు కూడా దీన్ని బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ మాతో ఉంటుంది. అండ్ అలాగే మన సాయి గారు ఇంకా మరిన్ని మూవీస్ తీసి మనల్ని ఎంటర్టైన్ చేస్తారండి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ అలాగే దశావతారాలు చూసాం కానీ 11వ అవతారం మేము చూడలేదు, బట్ మూవీ కోసం మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సార్. సో ఆ డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు, మేము కూడా అలాగే వెయిట్ చేస్తున్నాం. అండ్ ఒకసారి గట్టిగా చప్పట్లు. సో రామకృష్ణ గారు చాలా అద్భుతంగా చెప్పారు సార్. అలాగే మన షేర్ లయన్ వెంకట్ సార్, ఇప్పుడు మీరు చెప్పండి సార్, మూవీ ట్రైలర్ ఎలా ఉంది అండ్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? మీడియా వారికి పత్రిక వారికి అందరికీ నమస్కారమాంజలి. యమునా నది మంచి కాన్సెప్ట్ అది. అంటే యమునా నది అంటే మనం సెంటిమెంట్, ఇండియన్స్ భారతీయులకి యమునా నది మంచి సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ తోటి టైటిల్ పెట్టారు, చాలా బాగుంది. టైటిల్ చూడగానే ఇంప్రెస్గా ఉంది. అంటే వరల్డ్ వైడ్ తెలిసిన పేర్లు కొన్ని ఉంటాయి, అందులో యమునా నది తెలియని తెలుగు వాళ్ళు భారతీయులు ఉండరు. అలాంటి మంచి టైటిల్ అది యమునా నది. ఆ టైటిల్ ఎంచుకున్నందుకు ఫస్ట్ ఎన్కే సాయి గారు కంగ్రాచులేషన్. అండ్ ఇప్పుడే మన ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి లాంచ్ చేస్తూ ఈరోజు చెప్పిన విషయము చాలామందికి చెప్తూ ఉంటాము, కానీ మేము కూడా 100 సినిమాలు నేను అన్న గెస్ట్గా వెళ్ళినప్పుడు సినిమా తీస్తారు కానీ ఆ పబ్లిసిటీ బడ్జెట్ వేసుకోరు. అక్కడే ఎంతో అద్భుతమైన సినిమా ప్రేక్షకులకి వెళ్లకుండా అయిపోతుంటుంది. కాబట్టి రియల్గా ఒక సినిమా తయారు చేసినప్పుడే, ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒక పబ్లిసిటీకి కనుక బడ్జెట్ వేసుకుంటే ఒక ఎక్స్ట్రాడినరీ మనం కాన్సెప్ట్, మనం అనుకున్న ఒక మంచి కాన్సెప్ట్ సినిమాను తీసి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే మెయిన్గా పబ్లిసిటీ కావాలి. ఆ పబ్లిసిటీ వల్లనే తెలుస్తుంది మన సినిమా ఏంటి ఎలా ఉంటుంది అనేది. సో అది చాలామంది బడ్జెట్ చేసుకోరు. అది కనుక చేసుకుంటే కనుక ఇలాంటి మంచి క్రియేషన్. ఈ రోజుల్లో డైరెక్టర్ ఎందుకు అంత బాగా నటించాడంటే సాయి డైరెక్షన్ చేసి చేసి యాక్టర్లకు చెప్పి చెప్పి ఆ క్యారెక్టర్లో లీనమైపోయి క్యారెక్టర్ని ఈజీగా చేయగలుగుతాడు డైరెక్టర్. అందుకే ఈ మధ్య డైరెక్టర్లు అందరూ హీరోలు అవుతున్నారు. సో అందులో నేను కూడా 22 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో ఎన్నో ఎన్ని సినిమా రంగంలో ఎన్ని రకాలుగా నిర్మాతగా దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఈరోజు ఒక నటుడిగా ఒక ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్న ఒక అద్భుతమైన సినిమా తీస్తే దీనికి వచ్చిన పేరు నాకు 22 సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు. ఎన్నో చేశాం బట్, అంటే ఒక క్యారెక్టర్, ఒక నటుడు ప్రజలని ప్రభావితం చేయగలడు. సో అలాగా నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే జైహో రామానుజ అని రామానుజ స్టాచ్యూ ఈరోజు హైదరాబాద్లో లాంచ్ అయింది ప్రధానమంత్రి రాష్ట్రపతి వాళ్ళందరూ రావడంతో. అసలు రామానుజుల స్టోరీ ఏంటి అనేది అందరికీ ఎదురు చూస్తున్న టైంలో నా సినిమా తీసుకొచ్చాను. ఇప్పుడు రామకృష్ణ గౌడ్ అన్న చెప్తూ నా క్యారెక్టర్స్ కానీ మా అమ్మాయి కానీ ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీ. అంటే ఒక సినిమా తీయాలి అంటే నేను సినిమాకి ఒక 5 crore బడ్జెట్ వేసుకుంటే
ప్రొడక్షను 10 crores పబ్లిసిటీ బడ్జెట్ వేసుకున్నాను ప్రపంచవ్యాప్తంగా. దాదాపు 9 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తూ 10 కోట్లు కూడా సరిపోవట్లేదు అసలు, కానీ ఇంకా కావాలి. సో అంటే ఒక మేకింగ్ ఆఫ్ ప్రొడక్షన్ 5 crores అంటే 10 crores పబ్లిసిటీ కావాలి, 100 కోట్లతో సినిమా తీస్తే 200 కోట్ల పబ్లిసిటీ కావాలి ఈ రోజుల్లో. సో అలా చేసినప్పుడే ప్రేక్షకులకు వెళ్తుంది. సో ఇందులో చూసినప్పుడు సాంగ్స్ శ్రీరామ్ చాలా బాగా ఇచ్చాడు, అండ్ రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది, అండ్ ట్రైలర్ కూడా బాగా చేశారు. ఇట్స్ గుడ్ థాట్స్. అండ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఇందులో, అంత గ్లామరస్ ఆర్టిస్టులు పెట్టారు సాయి గారు. అండ్ విలన్స్ ఫస్ట్ విలన్ సెకండ్ విలన్ ఏంది, ఓంకార్? ఓంకార్ సెకండ్ విలన్ మీరా? మీరు ఫస్ట్ విలనా? అదే పిలిస్తేప్పుడు కూడా గమ్మత్తుగా ఉంది, మా విలన్స్ అని పిలుస్తారు కానీ ఇందులో ఫస్ట్ విలన్ సెకండ్ విలను. యాంకర్ పేరు మౌనికకి చాలా బాగా ఫీడ్బ్యాక్ ఇచ్చారు సాయి గారు, ఫస్ట్ విలన్ సెకండ్ విలన్ థర్డ్ విలన్. సో గ్రేట్ అండి ఓంకార్. అండ్ అది ఫస్ట్ విలన్ సెకండ్ విలన్. అండ్ రోషన్ చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగా ఉన్నాడు, నైస్, మంచి సార్కి అర్థం ఉండదు కూర్చోపర్లేదు. రోషన్ మంచి అందమైన అబ్బాయిని సెలెక్ట్ చేశాడు. అమ్మాయి రానట్టుంది కదా హీరోయిన్? అమ్మాయి ఓహో అయ్యా ఓకే. అమ్మాయి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది కాంబినేషన్లో, కానీ హీరోయిన్ల లాగానే చాలా మందిని కూర్చోబెట్టారు ఈరోజు. చాలామంది హీరోయిన్లు ఉన్నారు ఇక్కడ. ఓకే ఓకే, అయినా చాలా బాగా చేసింది అమ్మాయి. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది కాంబినేషన్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది శ్రీరామ్. నేను ఇప్పుడే మాట్లాడుతూ, ఎందుకంటే రామకృష్ణ అన్న పాటలు వినగానే వెంటనే నేనే మ్యూజిక్ కొంటా. అది కూడా ఏదో ఇది కాదు, నేను డబ్బులు పెట్టి కొంటా అని చెప్పి మీకు ఆఫర్ ఇచ్చాడు. ఇలా వేదిక మీద ఆఫర్ రావడం అంటే గ్రేట్ సాయి. సో సాయిని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ సినిమాకి అతను ప్రాణం పెట్టి చేశాడు అనిపిస్తుంది నాకు. చాలా ఇష్టపడి ప్రాణం పెట్టి కష్టపడి చేసినట్టు నీ ఫేస్లో నాకు కనిపిస్తుంది, అండ్ నీ పిక్చరేషన్లో కనిపిస్తుంది. నీ పట్ట కష్టానికి ఫలితం రావాలి. నిర్మాత కూడా నువ్వే అనుకుంటా, నిర్మాతగా దర్శకుడిగా స్క్రీన్ ప్లే అన్నీ చేస్తూ అన్ని బాధ్యతలు చేస్తూ మరి ఇంతమంది ఆర్టిస్టులని మరి రాము ఇందులో కామెడీ చేసావా చేయబోతున్నావా ఫ్రెండ్ కోసం? రాము కమెడియన్గా ఈరోజు సినిమాకి గెస్ట్గా వచ్చాడు. బా వస్తూ వస్తూనే కామెడీ చేస్తూ యాంకర్ని కింది మీది చేసేసాడు, తికమక చేసేసాడు రాము. గ్రేట్ అంటే అంటే నీ మార్క్ కనిపిస్తుంది. అది ఒక కమెడియన్ అంటే ఏంది, వేదిక ఎక్కగానే నీ స్టైల్లో చెప్పంటది మౌనిక. నీ స్టైల్ చెప్పాలి కదా, చెప్పకపోతే రెండవరు పట్టించుకోరు కదా, మారిపోద్ది. ఆ లైఫ్ స్టైల్ని కాపాడుకుంటూ నీ యొక్క టాలెంట్ని బయటపెట్టి ఒక సెకండ్లోనే గ్రేట్ ఆర్టిస్ట్ రాము. అండ్ కంగ్రాచులేషన్ అందరికీ. అండ్ ఈ సినిమా మాది సాయి గారికి మంచి పేరు తీసుకురావాలి. పిఆర్ఓ బాబు నాయక్ ఎక్కడుండో కనిపిస్తలేడు, ఉన్నాడా బాబు నాయక్? ఆయన చాలా ఏంటంటే చిన్న సినిమాలకి బాగా తిరిగి కష్టపడి మీడియా ప్రచారం బాగా చేస్తాడు. ఒక దశలో ఆయన చనిపోయే స్థాయి దాకా వెళ్ళి రిటర్న్ వచ్చాడు. ఆయనకు ఇక్కడ జీవించేది కానీ సినిమా ఫీల్డ్లో సేవ చేసేది ఇంకా దేవుడు, ఆయనకు ఆ యోగం ఉంది, ఆ బాకి ఉంది. ఒక అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఏమో సినిమాలు ఉంది కదా ఆకాశం అంచు దాకా అంటారు కదా డైలాగ్, ఆ అంచు దాకా వెళ్ళి రిటర్న్ వచ్చేసిండు. బాబు నీకు ఇంకా ఫ్యూచర్ ఉంది, ఇంకా అక్కడ దాకా పోయించిన కాబట్టి ఇంకా నీకు సమస్య లేదు, నువ్వు 100 ఏళ్ళు బతుకుతావు నువ్వు హ్యాపీగా. సో హ్యాపీ అండి. సినిమా చేసిన అందరికీ టెక్నీషియన్ మరొకసారి మీకు మళ్ళీ అవకాశాలు ఇంకా రావాలని, అండ్ ఆర్టిస్టులందరికీ అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్కి అయితే నేను వెంటనే మా సెకండ్ పార్ట్లో కొంత అవకాశం ఇస్తాను ఇప్పుడే చెప్పాను. సో అన్నగారు పెద్ద వరం ఇస్తే నేను చిన్న చిన్న వరమే ఇచ్చిన. సో ఆల్ ది బెస్ట్ అండి. ఇందులో ఎవరైనా ఉన్నా కూడా సాయి గారి ద్వారా నేను కొంతమందికి అవకాశాలు కూడా ఇస్తాను. సాయి గారిని కాంటాక్ట్ చేస్తే నా సినిమా రేపు 2వ తారీఖు నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తూ నా 22 సంవత్సరాల అనుభవంతో ఈ సినిమా బాహుబలిని ఇన్స్పిరేషన్ తీసుకొని అటువంటి గ్రాఫిక్ తోటి ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్ సినిమా చేస్తున్నా. సో ఈ సినిమాతో పాటు మా సినిమా కూడా మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించాలని సో మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ మౌనిక
సార్ థాంక్యూ సార్ మీరు చెప్పిన మాటలన్నీ మేము పాటిస్తాం అండ్ అలాగే మూవీ స్టార్ట్ చేయబోతున్నారా సార్ ఆల్రెడీ స్టార్ట్ చేశారా జయ హో రామానుజ పార్ట్ 1 పార్ట్ 2 రెండు పార్ట్స్ ఒకటేసారి చేస్తూ మార్చి రిలీజ్ అండ్ 3 మంత్స్ గ్యాప్ లో ఇంకో సినిమా రిలీజ్ అండ్ ఇది రెండు పార్ట్స్ ఒకటేసారి షూటింగ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నాం అంటే ఈవెన్ అమెరికాలో కూడా రిలీజ్ చేస్తూ సింగపూర్ రిలీజ్ చేస్తున్నాం ఆల్ లాంగ్వేజెస్ అన్నమాట సో ఇదంతా ఒక ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇవ్వను నేను కొత్త వాళ్ళకి ఇస్తాను 100% ఇస్తాం ఇంకోటి ఒక క్యారెక్టర్ కోసము ఆర్టిస్ట్ ప్రాణం ఇవ్వాలి అలాగే నేను ఒక సంవత్సరం నుంచి సినిమా షూటింగ్ చేస్తే గుండుతో ఉన్నా అంటే గ్లామర్ అనేది పక్కకు పెట్టి క్యారెక్టర్ కోసం రోజు గుండు చేసుకుంటూ అంటే ఎంతున్నా హెయిర్ స్టైల్తో ఉన్న అందం వేరే కదా అయినా కూడా అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆర్టిస్టులు అందరికీ ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఒక క్యారెక్టర్ కోసం మనోడు హరి ఇప్పుడే నేను గుండు చేసుకొని వచ్చిన క్యారెక్టర్ అన్నాడు క్యారెక్టర్ కోసం గుండు చేసుకుని క్యారెక్టర్ కోసం సంవత్సరం నుంచి గుండుతోటే ఉన్నా అంటే గుండులోనే ఇంత అందంగా ఉన్నారంటే ఇంకా హెయిర్ వస్తే ఎలా ఉన్నారో మమ్మల్ని మా అందరికీ చూడాలని ఉంది సార్ ఎప్పుడు వస్తారు సార్ మళ్ళీ స్టేజ్ పైకి మూవీ రిలీజ్ ఉన్నప్పుడా నేను సార్ రామకృష్ణ అన్న 365 డేస్ స్టేజ్ మీదనే ఉంటాము అంటే మేమే ఉండమన్నమాట సార్ అంటే మీరు ఉన్న చోట మేము ఉండమని అంతేనా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఆ మాట చాలు సార్ మాకు అండ్ అలాగే సో మ్యూజిక్ డైరెక్టర్ సార్ మీరు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం మ్యూజిక్ చాలా అద్భుతంగా మీరు ప్లే చేశారు అండ్ అలాగే సాంగ్స్ కూడా చాలా బాగుంది నాకు తెలిసి ఈరోజు రిలీజ్ అయింది కాబట్టి ఇంకా రేపటి నుంచి ధూమ్ధామ్గా అందరు వింటూ ఉంటారు పాటలు అంతేనా అంతేనా ఎస్ ఒకసారి మీ మాటల్లో విందాం సార్ అందరికీ నమస్కారం అండి ముందుగా పత్రికా సోదరులకి మీ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ముందుగా మన రామకృష్ణ గౌడ్ గారికి పెద్దలకి నెక్స్ట్ వెంకట సాయి గారికి నమస్కారాలు తెలుపుకుంటున్నానండి నేను ఇది సెకండ్ మూవీ అండి నాకు నేను ఇక్కడ ఎలా మాట్లాడుతున్నా అంటే ఇలా సెకండ్ మూవీ కూడా చేశానంటే దానికి కారణం డైరెక్టర్ ఎన్కే సాయి గారు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చాలా టెన్షన్గా ఉంది మాట్లాడడానికి అంతే సార్ నిజమే సార్ అంతే సార్ ఇప్పుడే మన సాయి గారు చెప్పినట్టు మూవీకి అంత చాలా కష్టపడి చేశారండి ఎన్కే సాయి గారు డైరెక్టర్ గారు వెనక ఆయన కష్టమే ఉందండి ఈ టైం ఇప్పుడు ఈ టైంలో ఇలా వచ్చి రిలీజ్ చేయడానికి ఆయన ఎంత కష్టపడ్డారంటే చాలా కష్టపడ్డారండి ఆయన ఒకరు చాలా బాగా తిరిగి అన్నీ అంటే తెలియలేని కూడా తెలుసుకొని సపోర్ట్ కూడా చాలా తక్కువ ఉందండి ఆయనకి చాలా బాగా ఇంతవరకు తీసుకొస్తారు ఎంత ఎర్లీగా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయనకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలండి ఇంకా అందరికీ ఒకవేళ మ్యూజిక్ నచ్చింది అని అనుకుంటే దానికి కారణం కూడా నేను నేర్చుకున్న మా గురువు గారు అండి మనోహర్ ప్రసాద్ గారు అక్కయ్యపాలెం వైజాగ్ వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన కూడా అలాగే నాకు మ్యూజిక్లో సహకారం అందించింది ఎస్వి రామకృష్ణ గారు ఆయన పేరు రామ్జీ గారు అండి వైజాగ్లోనండి ఆయన వన్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మంచి కీబోర్డ్ ప్లేయర్ అండి అలాగే నేను నాతో కలిపి చేసిన అందరికీ కూడా చాలా వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అందులో లిరిక్ రైటర్ మా వెంకీ గారికి కూడా చాలా నెక్స్ట్ సాయి గారు కూడా నెక్స్ట్ మా చిన్ని గారు వీళ్ళందరూ కూడా చాలా మంచి మంచి అంటే డిస్కషన్స్ అవి బాగా పెట్టి బాగా చేసామండి ట్యూన్స్ అవి ఇంత మంచి అవకాశం ఇచ్చిన సాయి గారికి ఎవరు ఇంకా సాయి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను యమునా నది ఇంత మంచి కథని మన ముందుకి తీసుకొచ్చిన మన డైరెక్టర్ సార్ దయచేసి ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్ ఒక్కసారి సాయి సార్కి గట్టిగా చప్పట్లు ఇంకా ఫ్యూచర్లో మరిన్ని ప్రాజెక్ట్స్ మన ముందుకి తీసుకురావాలి సార్ మీరు
అందరికీ సారీ గుడ్ ఈవినింగ్ దాటిపోయింది, గుడ్ నైట్ అండి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఫ్రెండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలండి. సో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రామకృష్ణ గౌడ్ గారికి, అలాగే వెంకట సాయి గారికి, సో ఇక నా నటీ నటులు, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ పేరు పేరిన ధన్యవాదాలండి. సో టైం అవుతుంది, సో ఎక్కువ మాట్లాడడానికి టైం లేదు. దయచేసి మీ లిస్ట్లో ఉన్న అందరూ కూడా జస్ట్ 1 మినిట్ అని మాట్లాడండి, ఓకేనా? రైట్. సరే, ఈ సినిమా ఈ స్థాయి వరకు వచ్చిందంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చిందండి. సినిమా అంటే ఫ్యాషన్తో చేసాను అంతే, అది ఎంతవరకు ముందుకెళ్తామనేది తెలీదు. బట్ సినిమా చెయ్యాలి, ఆ సినిమాలోనే ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఎవరితో అని ఎవరైనా ఒక మ్యాక్సిమం బడ్జెట్తో చేశాను ఆ సినిమాలో. సమీర్ గారు, చలపతిరావు, జబర్దస్త్, చమక్ చంద్ర, అలాగే పని చాలామంది చేశారండి ఈ సినిమాలో. బట్ తెలిసిందే కదా ప్రొడ్యూసర్లు అంటే దొరకవచ్చు దొరకపోవచ్చు, కానీ ఫ్యాషన్తో ఉన్నాను కాబట్టి నాలో నేనే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సపోర్ట్ తీసుకొని కాస్త కాస్త వేసుకుంటూ చివరికి ఈరోజు ఈ కార్యక్రమం కూడా చాలా టైట్ పొజిషన్లో నేను వచ్చాను. ముఖ్యంగా అన్నగారు రావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్స్ అన్న ఈ సందర్భంగా. సో ఎనీవే, మీరు చూసినటువంటి ఈ యొక్క ట్రైలర్ కానీ, సో ఈ 1 మినిట్ సాంగ్ కానీ మీరు చెప్తే నమ్మరండి. చాలా చిన్న బడ్జెట్, చాలా చిన్న బడ్జెట్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక పల్లెటూరులో చిన్న ఇల్లు కట్టుకుంటే ఎంత అవుతుంది అంతే బడ్జెట్, అంతకుమించి ఏం పెట్టలేదండి కదా. సో అందుకోసం దయచేసి అందరు కూడా అర్థం చేసుకొని మాలాంటి చిన్న సినిమాలు ముందుకు తీసుకెళ్తారని ఆ మీడియా సభ్యులకి అందరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అందరికి ఒకసారి ధన్యవాదాలు అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే హీరో రోషన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ, నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి, వెంకట సాయి గారు, ఇంకా రామకృష్ణ గౌడ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. అండ్ ఇక్కడ వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. చిన్న ఫిలిం, థ్యాంక్ యూ సాయి గారు నాకు హీరోగా అవకాశం ఇచ్చారు. అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కపిల్ అన్న నాకు హీరోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా సాయి గారు, ఇంకా మా బాబు సాయి గారు ఉన్నారు. ఇంకా చిన్న చిన్న ఫిలింకి సపోర్ట్ చేస్తారని నేను మీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆర్టిస్ట్ అందరికీ. అండ్ అలాగే మన చీఫ్ గెస్ట్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ యమునా నది మూవీ ట్రైలర్ రిలీజ్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ యమునా నది టీమ్ అందరికీ. అండ్ ఇలాంటి మూవీస్ మరిన్ని మనం స్క్రీన్ మీదకి, స్క్రీన్ పైకి చూడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Thank you.